వేధింపులు, కేసులు, దాడులు ఎదుర్కొన్నారు. ఎవ్వరు కూడా లెక్క పెట్టుకోకుండా ముందుకు పోయారు. పోలీసు వ్యవస్థని వీళ్ళ అనుబంధ వ్యవస్థగా మార్చుకున్నారు. రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు. పోలీసులు మౌనం పాటించారు, కొంతమంది సహకరించారు, దానితో వీళ్ళు ఇష్టప్రకారం చేశారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇవన్నీ చూశాను, మీరు పడిన బాధలు చూశాను, మీరు ఎదుర్కొన్న కేసులు చూశాను, మీ కుటుంబం కుటుంబం చితికిపోయింది చూశాను. నా మనసులో మీరున్నారు, తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఎన్ని వేధింపులు చేసినా ఎత్తిన జెండా దించలేదు, ప్రాణాలు తీస్తున్నా అప్పుడు కూడా ఒక్క మాట మీకు తోడమంటే చెప్పమంటే చెప్పకుండా జై చంద్రన్న అని, జై తెలుగుదేశం పార్టీ అని ప్రాణాన్ని వదిలిపెట్టే కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని కేసులు పెట్టారంటే జెండా ఎగరేస్తే కేసు, విగ్రహానికి దండేస్తే కేసు, బిష్టి బొమ్మ దగరం చేస్తే కేసు, చివరికి కార్యాలయంలో మీటింగ్లు పెడితే కేసు. ఎన్ని కేసులు తమ్ముళ్ళు, వందల కేసులు పెడితే వందే కదా, ఇంకొక 100 కేసు పెట్టుకోండి. మేము తెలుగుదేశం పార్టీ జెండా దించాం, ఎగరేస్తామని ముందుకు వచ్చిన మిమ్మల్ని ఏ విధంగా మర్చిపోతానని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఏ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలుసు, ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో నాకు తెలుసు. చట్టపరంగా ప్రతి ఒక్కరిని శిక్షించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకని ఈ ముఖ్యమంత్రిని నమ్మద్దండి పోలీసులు ఇప్పటికైనా. ఆరో డీజీపీని సవాంగ్ గౌతన్నా అన్నాడు, సవాంగ్ అన్నా అని ఉన్న పణంగా ఇసిరి పారేశాడు. మీ పని కూడా అదే, ఎవరు కాపాడరు. మీ ఉద్యోగం మీరు చేయండి, న్యాయం చేసే ఉద్యోగులకు నేను అండగా ఉంటా. అందరికీ ఇబ్బంది పడేది పోలీసులే, ఆ పోలీసులకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ డ్యూటీ మీరు చేయమని మరొక్కసారి మిమ్మల్ని కోరుకుంటున్నా, చేస్తారని కూడా ఆశిస్తున్నా. వైసీపీ గుండాలకు హెచ్చరిస్తున్నా, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ అరాచకాలకు భయపడే పార్టీ కాదు. 2004 తర్వాత చాలా మంది కార్యకర్తలను చంపేస్తే ఆ కార్యకర్తలకి ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ పెట్టి చదివించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వాళ్ళ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందుకే చెప్తున్నా, మీ లెక్కలన్నీ కూడా వేసుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు చిత్రగుప్తుడు మారిగా లెక్కలన్నీ రాస్తున్నా, వడ్డీ చక్ర వడ్డీతో తిరిగి చెల్లిస్తా. ఎవరికి బకాయిలు ఉండవు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. తమిళ ఈరోజు మీరు చూస్తే ఓడిపోతామనే భయంతో ఈరోజు వీళ్ళంతా చేసే పనులు మీరు చూస్తున్నారు. ఓట్ల దొంగలు పడ్డారు, ఓట్లు మార్చేస్తున్నారు. నేను అందుకే ఇక్కడ చూస్తే మొన్నే తిరుపతిలో చూశారు, ఓట్లు మార్చేసిన ఒక అధికారి గిరీశాన్ని సస్పెండ్ చేశారు కలెక్టర్గా ఉంటే అన్నమయ్య జిల్లాలో. ఇక్కడే కేశవ్ గారు బాగా ఫైట్ చేశారు, రూకొండలో రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నాడు. జడ్పీ సిఇఓని ఈఆర్ఓని సస్పెండ్ చేశారు.